ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే తాజాగా రైతుల కోసం మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే సంచలనంగా మారింది ఎందుకంటే ఒక పక్క సంక్షేమం అందించే విషయంలో కానీ సంక్షేమ ఫలాలు అందించే విషయంలో కానీ ప్రజలకు అలాగే రైతులకు ఆర్థికంగా చేయుతను అందించే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఒక పక్క రైతులు స్వాగతిస్తున్నారు మరో పక్క ప్రజలందరూ కూడా ఎంతోగానో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని ఆదరిస్తున్నారు అయితే ప్రతిపక్షం మాత్రం తాను చేసే పని అయితే ఉంది ఎంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడు ఇంకా ఏదో చేయాలి ఏదో చేయలేదు అనే విధంగా ప్రజల్ని మభ్యపెట్టే పని అయితే నిర్విరామంగా చేయడం ఇదంతా చరం మామూలుగానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే తాజాగా ఇవన్నీ పక్కన పెడితే కనుక ఎవరైనా అనుకున్నా రైతుల కోసం రైతులకు ఏం చేయాలో అన్నీ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతులకు అవసరమైన ఎరువులు కానివ్వండి పురుగు మందులు కానివ్వండి ఇతర సేవలను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందిస్తుంది అయితే ఈ రంగంలో మరొక సరికొత్త కార్యక్రమానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ రైతుకి చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటి అంటే విత్తనాలను సమకూర్చుకోవడం ఈ విత్తనాలు సమకూర్చుకోవడంలో రైతులు రైతులు తిరిగి స్వయం సమృద్ధి సాధించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు అదే విత్తన గ్రామం విత్తన గ్రామం పేరుతో ఒక కార్యక్రమం జరగబోతోంది దాని ద్వారా రైతులు తమకు అవసరమైన వివిధ సాగు విత్తనాలను వాళ్లే సమకూర్చుకునేలా చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరాలి అని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విత్తన గ్రామం అనే కార్యక్రమం ద్వారా రైతులందరూ ఇక్కడ నుంచి నకిలీ విత్తనాలతో బాధపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి కావాల్సినవి కావాల్సినవన్నీ అందుతున్నాయి వ్యవసాయం చేసుకోవడానికి సో ఈ విత్తనాలు కూడా వాళ్లే సమకూర్చుకుంటే ఎటువంటి ఇబ్బందు ఉండదు అనేది ఈ విత్తన గ్రామం పేరుతో ప్రతి గ్రామంలో కూడా ఇది జరగబోతోంది అతి త్వరలో నిజంగా రైతుల కోసం ఎంతగా ఆలోచించే ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అంటున్నారు ఈ విషయం తెలుసుకున్న రైతులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి